మాతృదేవోభవం. ఈ దేవి పాదాల ఎర్రని పారాణి నా పద్య పాదాల నవరసము. ఇది చరణ రేఖా దివ్య దీప్తులు నా తమో గుణ వృత్తి నాశకములు. ఏ దేవి అడుగుల ఎలహంస నడకలు నా పద్య పాదాల నడకలగును. ఏ దేవి అంఘ్రుళందెగసిన పోధోళి నా పద్య హృదయ వినాశ్వరాళి. ఏ దేవి అంఘ్రుళందెగసిన పోధోళి నా హృదయ పద్య వీణాస్వరాళి. అట్టి లలితాంబ ఎప్పుడు నా అంతరంగమందు నిలువ. అట్టి లలితాంబ ఎప్పుడు నా అంతరంగమందు నిలువ. ఏ చింత నాయందు నిలుచో ప్రాసయతియును శ్రీదేవి పాదములుగా కొలుచు కవులకు ఆ తల్లి కొంగుబసిడి. ప్రాసయతియును శ్రీదేవి పాదములుగా కొలుచు కవులకు నా తల్లి కొంగుబసిడి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ శ్రీనాథ కవిసారవహోముడు రచించిన కార్తీక దీపం కాశీఖండం అనే కార్యక్రమానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 30వ భాగానికి చిట్ట చివరి భాగానికి కార్తీక దీప మహత్తర ప్రకాశానికి వీడ్కోలు పలుకుతున్నాము. ఈ భాగంలో ముందుగా మనం ఒక గొప్ప చమత్కారం చెప్పుకోవాలి. జీవితంలో ఏం జరిగినా సరే అంతా మన మంచికే అంటారు తెలుగులో ఒక సామెత ఉంది, అంతా మన మంచికే. సరిగ్గా ఈ ఘట్టం జరగడం కూడా వ్యాసుడు తన మంచికే జరిగిందన్నట్టు. ఇది కూడా ఆ ఘట్టం జరిగిన విధానం అంటున్నాడు. ఈ ఘట్టంలో మనం ఆ రహస్యాన్ని చెప్పుకుంటాం. చివరను భీమఖండంలో చెప్పాడు ఆ రహస్యం. ఇదంతా జరగడం ఇంకా జరగబోతున్నాం, ఇంకా అసలు కథ ఇంకా ఇవాడ ఉంది. ఎంతటి జ్ఞానికైనా తేడా వస్తే ఎటువంటి శిక్ష పడిపోతుంది. కానీ దాన్ని అంతటినీ వ్యాసుడు ఎలా తీసుకున్నాడో, మన జీవితాల్లో కూడా జరిగే వాటిని మనం ఎలా తీసుకోవాలో మనం చూసుకుంటాం. భోజనం అయిన తర్వాత అమ్మవారు కూర్చోబెట్టింది హాయిగా అరుగు మీద కూర్చోబెట్టి. వీళ్ళంతా సన్యాసులు బ్రహ్మచారులు కాబట్టి తాంబూలాలు ఇవ్వలేదు, ఇవ్వకూడదు. నాయన కడుపు నిండిందా? మామూలుగా నిన్నడం ఏమిటమ్మా, కాశీనగరంలో కడుపు నిండిన వాళ్ళు ఉంటారా అనడా? అవునా? ఆహా, మరొకసారేమో, కాశీనగరంలో కడుపు నిండిన వాళ్ళు ఉంటారా అమ్మా అన. మేలగు కాశీ పట్టణ మీలాగునైన మేలకు కాశీ పట్టణం ఇలాగున భుక్తి దొరకనే. భోజనం ఏ వేళం పుట్టదు, పుట్టని వేళను నీకిదియా తగవు వేద వ్యాస. ఆహా, ఇలాగున భుక్తి దొరకనే మేలకు కాశీ పట్టణం. ఏనాయనా, హాయిగా నీకు ఉల్బణంబును అనుల్బణంబును ఉల్బణానుల్బణంబునుగా షడ్రసంబులను లడ్డుంబులను ఇడ్డలను అప్పంబులను నిప్పట్లను సేవియలను అంగర భూమిను సారసత్తులను జొత్తలను పనస జంబూజూత కపిత్త కర్కంధు ఫలంబులతో సహా నీకు భోజనం దొరికితే కాశీ పుణ్యగుణాల రాశ బ్రహ్మపురి వాడ, దొరకకపోతే వల్లకాడ. అంటే మనకి జరిగిన దాన్ని బట్టే మొత్తం లోకం అంతా ఉంటుందన్నమాట. ఇంకా మన ప్రయోజనాలు తప్ప ఎవరి ప్రయోజనాలు అవసరం లేదన్నమాట. అని శుభ్రంగా పెట్టేస్తుంటే తిన్నది 5 నిమిషాల్లో అరిగింది వ్యాసుడికి. మళ్ళీ భోజనానికి సిద్ధమయ్యేలా ఉన్నాడు. గమనించాలి, తల్లులు తండ్రులు కూడా పిల్లాడు బండించి రాగానే ప్రోగ్రెస్ కార్డు అడగడం, మార్కులు చూడడం, తిట్టడం చాలా తప్పదు. రూటికి ఒక్క మార్కు వచ్చిన వాడు కూడా తిట్టే సమయం అది కాదు, సందర్భం అది కాదు. వాడికి ముందు కడుపు నిండా అన్నం పెట్టాలి. వాడు ఒకవేళ వాడే ఏదో మొహమాట పడుతుంటే ఎందుకురా నాన్న అన్నదా ముందు అని, కడుపు నిండా తినాలమ్మా ముందు, తర్వాత అమ్మా చదువు తర్వాత వస్తుందిలే అనాలి. వాడే సిగ్గుపడతాడు అప్పటికి. అప్పుడు నెమ్మదిగా తర్వాత కడుపు నిండా కూర్చోబెట్టి కాస్త పక్కేసి పడుకోబెట్టి పక్కన కూర్చోబెట్టి శుభ్రంగా ముద్దపప్పు ఆవకాయ వేసి పెట్టేయండి శుభ్రంగా. అది వేరే విషయం, అది అది నేర్చుకోవాలి అమ్మవారి నుంచి ఈ కథ నుంచి. మేరకు కాశీ పట్టడం ఈలో ఆగున్న భక్తి దొరకనే పుట్టిన వేళను విభోజనం ఏ వేళను పుట్టదు. అసలు ఏమయ్యా, కాస్త ఓపిక ఉండాలి కానీ భోజనం దొరకదా ఇంత కాశీ నగరంలో? అయితే 1000 మందికి రోజూ దొరుకుతుందని నువ్వే చెప్పావు. పెద్ద రాశి పోషా ఉన్నావు పాషాణ మఠంలో, రాశి పోషేంత అన్నం దొరికిందా?
అందులో మళ్ళీ వేరు చేసాం, ఈ పదార్థాలన్నీ వేరు చేయడానికి 2 గంటలు పట్టిందన్నావు. అసలు నాకు అనుమానం వచ్చింది, ఇంత పదార్థాలు తెచ్చి రాసిపోసి వేరు చేసి గంగానదిలో కొన్ని ప్రక్షాళనం చేసి రకరకాల పాత్రల్లో పెట్టి వృద్ధులకు ముందు పెట్టి పిల్లలకు ముందు పెట్టి మీకు చదువులు ఏమైనా ఉన్నాయా, ఇదే చేశారా మొత్తం అంట? పొద్దున్నే వెళ్ళడం, తేవడం, పంచుకోవడం, తినడం, మళ్ళీ మర్నాడు పొద్దున్నే వెళ్ళడం, తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, ఇంతేనా? మరి అలాగే ఉంది నువ్వు చెప్పిందంట. అసలు మీరు ఇక్కడ చదువుకుందుకు వచ్చారా, ఈ భిక్షాటకు వచ్చారా? అందుకే పూర్వం విద్యార్థులు భిక్షాటం పెట్టేవారు. అహంకారం పోవాలి, ఓ రోజు దొరుకుతుంది, ఓ రోజు దొరకదు, జీవితంలో ఉండే కష్ట నష్టాలు తెలియాలి. అన్ని చదువుకునే విద్యార్థికి అన్ని ఏసీ రూమ్ ఇచ్చి అన్ని అక్కడికి టిఫిన్ అక్కడికే, భోజనం అక్కడికే, అన్ని అక్కడికే పెడితే రేపు పొద్దున వాడు ఉద్యోగం కూడా అక్కడికే రావాలి, నేను అక్కడికి వెళ్ళినట్టాడు. అలాగే తయారయ్యారు. ఇప్పుడు ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అది ఏ ధీరగుణం అనే శ్రీశ్రీ కవిత్వాన్ని జనానికి అలవాటు చేయాలి పిల్లలకి. అది మన ప్రాచీన సంస్కృతి. అందుకని నాయన నీకు దొరికితేనేమో కాశీ, ఏమో బ్రహ్మపురి వాడ, దొరకపోతే లలకాడ. పుట్టని వేళను నీకు ఇదే తగవు వేదవ్యాస, ఒకవేళ పుట్టలేదయ్యా, పుట్టకపోతే శపించేస్తారా? 3 తరాల పాటు శపించావు కదా, డబ్బు ఉండద్దు, విద్య ఉండద్దు, మోక్షం ఉండద్దని. అంటే 3 తరాలంటే కనీసం 30 70 ఏళ్ళు, 100 ఏళ్ల పాటు కాశీనగరంలో ధనము విద్య మోక్షము లేకపోతే నీలాంటి వాళ్ళకి అన్నం ఎలా వస్తుందో ఆలోచించావు ఆ విషయం? అంటే మిమ్మల్ని మీరు చెప్పించుకున్నట్టేగా అని ఇప్పుడు నాకు అనుమానం వస్తుందో పెద్ద మనిషి మరోలా అనుకోవద్దు. ఎట్టు పురాణములు 18 చెప్పితివి, ఎట్టు వేదములు గట్టిదివి అప్పరించి, రుడికారము సొంపెసలార భారతం పెట్టు రచించిది, ఈ ఋషి పెట్టయితి ఒక్క దినంబు మాత్రలో పొట్టకు లేక దిట్టిదివి, పుణ్యగుణంబుల రాసి కాశికన్, పుణ్యగుణంబుల రాసి కాశికన్, కౌపీనం ఎత్ర కౌసేయం, మరణం మంగళం ఎత్ర విభూతిశ్చ విభూషణం, కౌపీనం ఎత్ర కౌశేయం, సా కాశీకేన మీయతే. ఎటువంటిదయ్యా కాశీనగరం? మరణం మంగళం ఎత్ర, ఎక్కడైనా మృతి అన్న మాట వింటేనే శివ శివ శుక్రవారం పొద్దు ఆ మాట మాట్లాడకండి అంటారు. కాశీలో మరణమే మంగళం, చనిపోవడం కోసమే కాశీ పెడతారయ్యా. మరణం సైతం ఏ ప్రదేశానికి వెడితే మంగళ పదార్థం అయిపోతుందో. విభూతిశ్చ విభూషణం, ఎక్కడ విభూతి రాసుకున్నటువంటి సన్యాసిని శ్రీ మహావిష్ణువుతో సమానంగా గౌరవిస్తారో, ఆ మాటకు వస్తే విభూతి రాసుకున్న వాడికి మహావిష్ణువే దండం పెడతాడు, అటువంటిది కాశీ. కౌపీనం ఎత్ర కౌశేయం, ఊచిగుడ్డ పెట్టుకున్న సన్యాసిని పట్టుబట్టలు కట్టుకున్న మహారాజుతో సమానంగా ఎక్కడ గౌరవిస్తారో అది కాశీ. సా కాశీ కేన వెయ్యతే, కాశీలు కొరవడానికి స్కేరుబద్దలు సరిపోతాయ్యా, అటువంటి కాశీని తిడతావా? 3 తరాల పాటు అన్నం ఉండకూడదా, డబ్బు ఉండకూడదా, చదువు ఉండకూడదా, అన్ని ఉన్నవాడనే మాటలేవి. ఎట్టు పురాణములు 18 చెప్పితివి, 18 పురాణాలు చెప్పట, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్యత్ పురాణం, భాగవత పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, అగ్ని పురాణం, నారద నారసింహ పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర పురాణం, స్కంద పురాణం, నాకు ఎందుకు చివరికి తిట్ల పురాణం మిగిలింది? 18 పురాణాల్లో ఈ తిట్ల పురాణం ఉందా? దాన్ని ఎవరు చెప్పారు? జనం గుర్తుపెట్టుకోలేని పురాణాలు చెప్పేవా? శాంత పురాణం 100 శ్లోకాలు చెప్పేవా? నీకేమైనా అన్వయించుకున్నావా? ఎట్టు పురాణములు 18 చెప్పితివి, ఎట్టు వేదములు గట్టిదివి ఏర్పరించి, ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం అని ఇలా విచక్షణతో బాగా ఈ యజుర్మంత్రం దీని దాంట్లోకి గెంటు, ఇది ఋగ్వేదం అబ్బా ఇందులోకి గెంటు, మరి ఇప్పుడు మమ్మల్ని మిమ్మల్ని ఎందులోకి గెంటాలి? గెంటుతాడు మా ఆయన అని చెప్పిందేవాడు, గెంటుతాడు ఆయన చూస్తాం, నేను గెంటుతాడు చూడు, అందులో గెంటావు, ఇందులో గెంటావు, 4 వేదాలు విభాగం చేశాం. నీ జీవితాన్ని గురించి ఆలోచించుకున్నావు ఆ విచక్షణతో? దేన్ని ఎందులోకి గెంటారు? అన్నం దొరికిన సందర్భాన్ని ఎందులోకి గెంటారయ్యా? అపర శాంతంలో గెంటాలి. తెలుగు వాళ్ళని అడుగు చెబుతారు, ఆంధ్రప్రదేశం వెళ్ళి అడగవయ్యా ఏమిటో, తెలుగు అన్నం దొరకకపోతే శివరాత్రి అన్నారు, ఉంటే ఉగాది, లేకపోతే శివరాత్రి అన్నారు. మేము తెలుగు వాళ్ళందరూ ఉన్న రోజులు ఉగాదిగా భావిస్తారు, లేని రోజులు శివరాత్రిగా భావిస్తారు. అంటే అన్నం లేని రోజులు మేము శివరాత్రిలో గెంటేస్తాం, నేర్చుకో. అందుకని తిడతారా జనాన్ని? వేదములు గట్టిది ఏర్పరించి, అంతేకాదు నుడికారము సుంపెసరాల భారతం పెట్టు రచించి తీవు. అయ్యి బాబోయ్ భారతం ఎంత బాగా రాసేవయ్యా, నిజంగా చాలా బాగా రాశారండి. కొన్నిటికి అర్థాలు తెలియడం కష్టం అవసరం. భీష్ముడు, భీష్ముడి మీద అర్జునుడి బాణాలు పడుతూ ఉంటే శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు బాణాలు ఇస్తాడు, వేస్తే ఆ బాణాల దెబ్బను తెగదాక కింద పడిపోతూ భీష్ముడు అంటాడు విచిత్రంగా, వ్యాసుడు వారి కవిత్వం
నేమే బాణాశ్చ అర్జునస్య ఇమే బాణాశ్చే శిఖండినస్య నేమే బాణాశ్చ ఖండినక అర్జునస్య జీమే బాణాక నేమే బాణాశ్చ ఖండినక కృందంతి మమ గాత్రాణి మాఘమాసే గవాం యథా అంటాడు. అది వ్యాసుల కవిత్వం. నాకు తెలుసు ఈ బాణాలు శిఖండివి కావు, ఇది అర్జునుడివి. నా దేహాన్ని ఇవి ఏ రకంగా పిలిచి పిప్పి చేస్తున్నాయంటే మాఘమాసే గవాం యథ అంటాడు. మాఘమాసపుడు ఎండల్లో గోవుల ఒళ్ళు ఎలా చిటపట చిటపట్లాడిపోతూ ఉంటుందో నా ఒళ్ళు ఎలా చిటపట్లాడుతుంది, అది వ్యాసుడు భావన. అలా అయితే మామూలు వాడు కూడా చెబుతారు అందులో విశేషం అండి, మాఘమాసే గవాం యథ అంటే మాఘమాసంలో గోవుల ఎండకి చిటపట్లాడినట్టుగా. విశేషం ఏమిటంటే మాఘమాసే గవాం యథ, వీటినే మాఘమా అంటే తల్లి గీత, సేగవా అంటే పిల్ల గీతము. ఎంత ఆశ్చర్యం అండి, ఎక్కడ పదజాలం ఇది? మాఘమా సేగవా, మాఘమా అంటే తల్లి పీత, సేగవా అంటే చిన్న పిల్ల పీతలు. పీత గర్భం ధరిస్తే పిల్ల పీతలు బయటకు రాగానే తల్లి పీత చచ్చిపోతుంది, పిల్లల కోసం చచ్చిపోతుంది. తెలుగు పీతను నేర్చుకోవాలి. మాఘమా తల్లి పీత, సేగవా పిల్ల పీతలు. అంటే పిల్ల పీతలు బయటికి రావాలంటే తల్లి పీత చనిపోవాలి. ఈ బాణాలు బయటకు తీస్తే నేను చనిపోతా అని చెప్తున్నాడు కృష్ణుడు. అక్కడ రెండు అర్థాలు. ఇది వీటిని గ్రంథి గ్రంథులు అంటారు భారతం. ఇటువంటివి 8800 ఉన్నాయని మహానుభావులు దివాకరణ వెంకటావధారి గారు చెప్పారు. ఎవరన్నా బయట ఎడితే బాగుంది, నాకు 4 5 తెలుసు. 8 గ్రంథి గ్రంథులు ఎందుకు చెప్పారంటే వినాయకుడు తొందరగా చెప్పబోయా తొందరగా చెప్పబోయా 3 పనులు ఉన్నాయన్నట్టు వ్యాసుడికి. ఆయన రాస్తున్నాడు కదా, ఆయన అన్నట్టు నువ్వు అర్థమైతే కానీ ఏది రాయడానికి వీల్లేదు, నువ్వు అర్థమైతే కానీ రాయడానికి నేను అర్థం చేసుకుని రాస్తాను, నువ్వు తొందరగా చెప్పానట్టు. ఆగకుండా చెప్పాలి నాయన, అర్థం చేసుకుని రాయాలి నేను శాస్త్రం పెడితే నడుస్తుంది. అందుకని వ్యాసుడు ఏం చేశాడు, అక్కడక్కడ మీకు బిగించాడు, అర్థం కాని శ్లోకాలు కొన్ని పెట్టాడు. ఇదే మాఘమాసే గవామయధాన రాయగా బాగా చెప్పావు, ఏమిటి బాగా చెప్పావు చెప్పమానట్ట. చెప్తే మాఘమాసంలో గోవులు ఎండలు చిటపట్లాడుతూ ఉంటుంది కదా ఉండట, అది అది నీకు కనిపించే అర్థం. అందులో ఏముందో తెలుసా, మాఘమా సేగవాం యథ, మాఘమా అంటే తల్లి పీతయ్యా, సేగవా అంటే పిల్ల పీతయ్యా. అదయ్యా ఆహా అని వినాయకుడు ఆలోచనలో పడినగో 100 అది వాళ్ళ మధ్య నడిచిన అలాంటి గ్రంథి గ్రంథులు 4 5 మాత్రమే నాకు తెలుసు, నేను అమాత్రమే పండుతుంది. దివాకర్ల వెంకటావధాని గారు ఒక సభలో మాట్లాడుతూ మహానుభావుడు 8800 ఉన్నాయన్నాడు. అంటే మొత్తం 100 శ్లోకాల భారతంలో సుమారుగా 8% ఉన్నాయన్నమాట, 108 శ్లోకాలు ఎలా ఉన్నాయన్నాడు. లేదా మరి అలా చెప్పుకుంటూ పెడతాడు. ఇది వ్యాసుడు కవిత. ఇంత భాగం రుడికారము సొంపెసలార భరతం పెట్టు రచించితీవు, అంత గొప్ప రుడికారం నుండి శబ్దాలు మూడేసి భావాలు ధ్వనించే విధంగా 100 శ్లోకాలు భారతం రాగానే సరిపోయిందా? ఒక్క పూట కుక్షికి అడుగుతూ కూర్చోలేవా అలాగా గొప్పలు అడుగుపోయినాయా? పెద్ద పెద్ద వేదాంతాలు చెబుతాడు, జీవితంలో ఆచరించలేమయ్యా, నువ్వే ఆచరించకపోతే ఎవరు ఆచరిస్తారయ్యా? రుడికారము సొంపెసలార భారతం పెట్టు రచించిది, ఈ ఋషి పెట్టయితి ప్రాథమికమైన ప్రశ్న. అసలు నీకు ఋషి ఏది బాబు, ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్ ఉంటే చూపించి ఋషి అని ఇచ్చారేమో చూస్తాను, అది ఈజీగా పట్టుకుంటానే. ఋషి ఎలా అయ్యేవయ్యా? ఋషి అంటే ఎంత నిగ్రహం ఉండాలి, ఎంత సంయమం ఉండాలి, ఏమి లేని వాడికి నువ్వు ఋషి ఎలా అయ్యేవయ్యా? ఋషి గారు వాడు మహర్షి గారు, మహర్షి గారు వాడు రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి, ఎలా అవుతారయ్యా? నేను అందరూ దేవర్షి అంటున్నారు రకంగా. పరీక్షలు బాగా చదివే రాసేవా అంతే, అలా వెళ్ళిపోయింది ఇంకా లైవ్. ఆ రేవ అలాగే ఉంటుంది. ఋషి పెట్టే ఒక్క దినంబు మాత్రలో పొట్టకు లేక తిట్టి దిగి పుణ్యగుణం గుణ రాశి కాశి. ఎంత మహత్తరమైన పుణ్యగుణాలు, దర్శనం చాలు దర్శనం చాలు దర్శనం చాలు, మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము, ఈశ్వర సంకల్పం ఉంటే తప్ప అని చెప్పేటువంటి కాశీని తిడతావా? క్రోధంబు తగుని నిర్మల పో క్రోధంబు తగుని నిర్మల బోధమునకు, క్రోధంబు ఫలమే నిర్మల బోధమునకు, తీర్థవాసమున గర్గం వే క్రోధము వారాణసిపై క్రోధించిన విశ్వభర్త కోపింపడుకు. నిర్మలమైన బోధం అయ్యా తపస్సుంటి ఏమనుకుంటున్నావు? చేతులు కట్టుకుని కూర్చున్నాడు వ్యాసుడు. ఇప్పుడు నా పరిస్థితి వినాయకుడిలా ఉంది, ఈవిడ పరిస్థితి వ్యాసుడిలా ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పు చేసాం కదా అనుకుంటాడు బాబు. అంత వినయం అండి. వ్యాసుడికి మనం ఎందుకు నమస్కరించాలంటే పొరపాట్లు ఎవరైనా చేస్తారు, కానీ దాన్ని ఒప్పుకునేంత ఎవరున్నారండి? మహానుభావుడు ఆయన నిజమే నమ్మతారు. చాలా వంటకునే వాడికి, కష్టపడి సంపాదించుకునే వాడికి తెలుస్తుందమ్మా, భిక్షాటం చేసుకునే వాడికి నాకు ఏం తెలుస్తుంది దాని విలువ. కానీ అమ్మా ఏం పర్వాలేదు, ఆ వినయం ఉండాలండి. విద్యకు వినయమే ముఖ్యం, అది ఉంది కాబట్టి వ్యాసుడు ఇప్పటికీ మహానుభావుడు. ఈ కథలో పరమేశ్వరుడు ఎంత నాయకుడో, ఆవిడ ఎంత నాయకురాలో, వ్యాసుడు అంతే నాయకుడు. ఎవరిని మనం తక్కువ చేయకూడదు, నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలంతే. క్రోధంబు ఫలమే నిర్మల బోధమునకు, తపస్సు అంటే నిర్మల జ్ఞానం కదా. అక్రోధ తపస్సు అంటారాయా? తపస్సు ఉన్నవాడికి ఉండకూడని లక్షణం ఏమిటంటే కోపం.
అదే ఉండవు. తపస్సుడికి ఎక్కువ కోపం విచిత్రంగా. లోకం ఇదే ఉంటాయా, ఎవరికి ఏది ఉండకూడదు అది వారికే ఉంటుంది. ఎవరు ఎక్కువ వేదాంతం చెబుతూ ఉంటారో వారికే డబ్బు కాంక్ష, ప్రచారకాంక్ష, అన్ని కాంక్షలు వారికే ఉంటాయి విచిత్రంగా. వారే పోటీలు పడుతూ ఉంటారు, వారే అసూయ పడుతూ ఉంటారు. అంటే ఈ వేదాంతం ఏమిటి, అది ఏమిటి, విచిత్రం కదా. ఇదేమిటిది, అక్రోధస్తపస. క్రోధంకు ఫలమే నిర్మల బోధములకు, నిర్మలమైన జ్ఞానం ఉన్నవాడికి క్రోధం ఉంటుందా. తీర్థవాసం అనే కార్యక్రమమే క్రోధము. మనకు అప్పుడప్పుడు ఉండండి, కాశీ వెళ్ళండి, 9 రోజులు ఉండండి, 9 వారాలు ఉండండి, తిరుపతి వెళ్ళండి, 3 రాత్రులు ఇలా ఎందుకు చెబుతాను అంటే, ఆ ఉన్నప్పుడప్పుడు ఎవరి మీద కోప్పడ, పుణ్యతీర్థాలు కొన్ని నిబంధనలు ఉండవు. గోవింద నామస్మరణ చేయాలి, కోప్పడకూడదు, రాగద్వేషాలకు లోను కాకూడదు, సంప్రదాయ వస్త్రధారణ చేయాలి. ఈ నియమాలకు అలవాటు పడితే తర్వాత జీవితంలో కూడా వాటిని అలవాటు చేసుకుంటామని. అంతేకాని 9 రోజులు మూర్తిని నిగ్రహించుకుని 10వ రోజు రాగానే అంతకుముందు వాడాలి వాడకూడదు పదాలని ఇక్కడ వాడమని కాదు అంత. ఈ దీక్షల ప్రయోజనం, పుణ్యతీర్థాల ప్రయోజనం ఇదే. తీర్థవాసమున గర్గంబే క్రోధము. అసలు పుణ్యతీర్థాల్లో ఉన్నవాడు ఎవడైనా కోప్పడతాడాయా? కనీసం ఆ రోజులు ఎన్నో కోప్పడకుండా ఉండాలని తెలీదా? వారాణసిపై క్రోధించిన, పైగా నువ్వు కోపించింది ఏమైనా సామాన్యమైన పట్టణమా, ఏమైనా కాకరపరా, కరీంనగరమా, కాశీపట్నమయ్యా? ఏదో మామూలు ఊరులే పోలే మనవాళ్లే ఉంటారు అందరూ, ఏం కాదులే అనుకోవడానికి. ఏ ఊరైనా తప్పే, ఏ జనమైనా తప్పే, కాశీలో మరీతం. గోవును చంపడం చంపడం తప్పు, గోవును చంపడం ఇంకా తప్పు, కాశీలో గోవును చంపడం మరీ తప్పు. అందుకే ఏదైనా కొంచెం పాపాలు ఉంటే కాశీలో గోవుని చెప్పినది పాపం అంటారు. ఉదాహరణ కూడా మహత్తరం కదా, బలీయం. అందుకే నీ వారాణసిపై క్రోధించిన, కాశీ మీద కోపిస్తే విశ్వభర్త కోపించడాయే. ఆయనకి మొత్తం తిన్నదంతా అరగడం, మొత్తం ఉన్నదంతా దిగిపోవడం అంతా అయిపోతుంది. ఎగిరి పడేవాడికి ఆ కాసా పతనమే ముగింపని తప్పదు అని ఇదే పద్ధతి. ఇలాగ చేసుకుంటూ పెడతారు ఎక్కడైనా అనేసరికి ఇప్పుడు చిత్రం జరిగింది. ఈ 90 ఏళ్ళ ఆయన ఉన్నాడే అంటున్నావు, నువ్వు జరుగు నువ్వు జరుగు అని ఆయన ముందుకు వచ్చాడు. అసలు విశ్వేశ్వర స్వామి ఇంకేమంటావండి అక్కడ వచ్చి, నీకు తెలియదు నువ్వు జరుగు నువ్వు జరుగు అసలు అని కొంచెం పక్కకు వచ్చాయి. వచ్చేసి అలా కూర్చుని అని ఉడుకుతున్నాడు వ్యాసు. అమ్మబాయి ఎవరు, సామాన్య బ్రాహ్మణుడు అనేది ఈవిడ ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నా నోరు లేవలేదు. అంటే ఆవిడ మామూలు స్త్రీ కాదు, సాక్షాత్ అన్నపూర్ణాదేవి. అంటే ఈయన అమ్మో విశ్వేశ్వరాయ త్రయంబకాయత్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ, అంతే అయిపోయాడు రుద్రుడు. ఆ కుదరదు, కాశీనుండంగా నరుగుండుగాడు వీడు వెడలి బొమ్మను మాటలు వేయు నేల, కాశీనుండంగా నరుగుండుగాడు వీడు వెడలి బొమ్మను మాటలు వేయు నేల, కైవల్య క్రోధనుండెట్లు క్రోధనుండెట్లు కైవల్య కుల గృహంబు నా నివాసంబు కాశీగా నగరమెట్లు. కాశీ అంటే అంత ఇష్టం స్వామి. పార్వతి ఏమిటి మాట్లాడుతున్నావు ఇంకా ఈయంతో ఊరికే, అతిథున్నాడు భోజనం పెట్టావు సంతోషించా, అన్నం పెట్టక ముందే వేసేద్దాం అనుకున్నాను నేను. ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టమన్నావు, అందుకే నేను ఎదురెళ్ళలేదు, నువ్వు వెళ్ళావు. నేను ఎదురెళ్ళలేదు, వెళ్ళే ఓపిక లేదు. అరే నేను ఎదురెళ్ళలేదు, నాకు తెలుసు ఎలాంటి వాళ్ళకి నేను వెళ్ళను. ఒక సామాన్య బ్రాహ్మణుల్లా కనిపిస్తున్నాడు. ఎంత ఆత్మవిశ్వాసమో ఎంత ఆత్మాభిమానమో చూడండి, ఎలా ఉండాలో అలా ఉండకపోతే. అందుకే ఎప్పుడు మహాతపస్సుల కంటే, మహత్తర జ్ఞానాల కంటే, మహాశాస్త్ర గ్రంథ పఠనాల కంటే స్వధర్మ నిర్వహణ ముఖ్యం. మన బాధ్యత మనం చేయడమే గొప్ప తపస్సు. ఒక ఋషిగా ఆయన బాధ్యతకి వ్యతిరేకంగా ప్రవర్తించాడు వ్యాసు. ఒక గృహస్థులుగా ఈ ఇద్దరు వారి ధర్మం వారు చూశారు. వారు అన్నపూర్ణ విశ్వేశ్వరులు కాకపోయినా విశ్వేశ్వర శాస్త్రి గారు విశాలాక్షమ్మ అయినా సరే వాడు గొప్పవాళ్ళే వ్యాసు అండి. ఎందుకంటే వాడు స్వధర్మం చేశారు. అందుకే ఆ ధైర్యంతో ఉంటాడే, నాకు కుదరదు, కాశీనుండంగా నరుగుండుగాడు వీడు, కాశీలో ఉండడానికి వీళ్ళేది ఈయన, వెడలి బొమ్మను మాటలు వేయు నేల, ఇంకా అనవసరం ఎంతో చేస్తున్న బొమ్మలు బయటికి, కాశీలో మకం పెట్టడానికి వీళ్ళేది, బయట నుంచి రావాల్సిందే. క్రోధం ఉండేట్టు కైవల్య కుల గృహం నా నివాసంబు కాశీకా నగరమెట్టు. కైవల్యానికి స్థానమైనటువంటి నా నగరం కాశీ పట్టణంలో కోపించువాడు ఉండడమా, కుదరదు వెళ్ళిపో. ఇది పరమేశ్వరుడు. ఒకసారి ఆలోచన చేయండి, కథలో నాకు తోస్తున్న విషాదకరమైన విషయం ఏమిటంటే, గుణనిధిది వ్యాసునిది ఒకటే సమస్య, మరోలా అనుకోకండి దయచేసి. కథను అన్వయించు, గుణనిధి కథ వ్యాసుడు చెప్పుకోను, ఇద్దరిది ఒకటే సమస్య. గుణనిధి అదే ఆకలి బాధతో అదే అన్నకాంక్షతో దొంగతనం చేయడం కోసం లోపలికి వెళ్ళి కొడుగట్టుకున్న దీపాన్ని వెలిగించారు. వ్యాసుడు అదే ఆకలి కేకలతో అదే అన్న
జ్ఞానకాంక్షతో తనలో వెలుగుతున్న జ్ఞాన దీపాన్ని కొడుగట్టుకునేలా చేశాడు. ఎంత ఆశ్చర్యం! ఉన్న జ్ఞాన దీపాన్ని కొడుగట్టుకుపోయేలా చేసుకున్నాడు ఆయన. ఆయన లేని దీపాన్ని వెలిగించాడు. ఆయన ఇద్దరికి ఆకలి బాధ, ఇద్దరిది అన్నం మీద కోరిక. దొంగతనం చేసింది అన్నం మీద కోరిక, దానికి ఆకలి బాధ. ఈయన కాసిన తిట్టింది అన్నం మీద కోరిక, దానికి ఆకలి బాధ. కారణాలు ఒకటే, కార్యాలు వేరుగా ఉన్నాయి, అసలు ఉపాధులు వేరు. ఎక్కడ గుణనిధి, ఎక్కడ ఉపాధి వాడు? నక్క. ఈయన నాకలోకం. నక్కకి నాకలోకానికి పోలుస్తాం, ఆ గుణనిధికి వ్యాసుడికి పోలికే ఉంటుంది. కానీ ఈ రెండు కథలు ఎందుకు జోడించి చదువుకోవాలి మనం కార్తీక దీపంలా అంటే, వ్యాసుల్లో ఉన్నది ఏ విమల విజ్ఞాన దీపంబు వెలుగుచుండ శాంతిధారా జలంబుల జలక మార్చి భువుని పూజించ భావ పుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యాజ్ఞదత్తి. అది మూడు జన్మల తర్వాత తప్ప ఈ గుణనిధికి ఏ విశుద్ధ మనోవృత్తి సాధ్యం కాలేదో, ఆ విశుద్ధ మనోవృత్తిని అప్పటికే సాధ్యం చేసుకున్న వ్యాసుడు బలిగోతులు పడ్డం ఏంటండి? అదే మరి మహాలోకం. 65 నుంచి 105 వెళ్ళాడు వైకుంఠపాడిలో వ్యాసుడు. చిత్తశుద్ధి ఉంది 65 గళ్ళు, 105లో మహాలోకం ఉంది వైకుంఠపాడిలో. నిత్యం చూసుకోండి 40 గళ్ళు. అక్కడికి వెళ్ళాక ఏమైంది? మహాలోకం అంటే లోకంలో మహానుభావుడు అనేసరికి ఏమవుతుంది? మామూడు గంట కాస్త అహంకారం, మనం ఏం చేసినా వస్తుంది. ఇది చూడండి కథల్లో తేడా. ఆయన ఆకలి బాధతో అన్నం మీద కాంక్షతో గుడిగట్టుకుపోతున్న దీపాన్ని ఆయన వెలిగించాడా? ఇదే ఆకలి బాధతో, ఇదే అన్నం మీద కాంక్షతో జ్ఞాన దీపం గుడిగట్టుకుపోయేలా చేసుకున్నాడు ఆయన. అందుకని ఆయనకి శిక్ష పడింది, ఆయనకి రక్షణ దొరికింది. ఆశ్చర్యంగా లేదా? దుర్మార్గుడికి రక్షణ ఏమిటి, సన్మార్గుడికి శిక్ష ఏమిటండి? ఇదేమి దైవ సిద్ధాంతం అంటే, అజ్ఞాని యొక్క అజ్ఞానం కంటే జ్ఞాని యొక్క అహంకారమే ఎక్కువ ప్రమాదం సమాజానికి. అజ్ఞాని అజ్ఞానం వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. వాడికి ప్రమాదం కూడా ఎలా చేయాలో తెలియదు, వాడికి అజ్ఞానంలోనే ఉంటాడు. జ్ఞాని అయిన వాడు ప్రమాదం ఏదైనా చేదలుచుకుంటే భయంకరంగా చేస్తాడు. అంటే ఒక మహత్తరమైన శాస్త్ర పండితుడు బాగా మంచి భౌతిక విజ్ఞానం బాగా వచ్చు, వాడు ఆటంబాబు కనిపెట్టి దేశాన్ని నాశనం చేస్తాడు. చదువురాని వాడు ఆ పని చేయలేదు, అది ఎలా తయారు చేయాలో వాడికి తెలియదు పాపం. అంటే జ్ఞానం ఉండి అహంకారం ప్రదర్శించడం కంటే అహంకారం లేకపోయినా అజ్ఞానంతో ఉండడమేనా పర్వాలేదు అని కథ. ఈ కథను మొత్తం తర్వాత మలుపు మనడగట్టు ఆ బాధ భరించలేక వెళ్ళిపోయి వ్యాసుడు అక్షరామని వెళ్ళిపోయాడు. అక్కడ అగస్త్య మహర్షిని కలిశాడు. ఆయన వేరే కారణాల వల్ల అక్కడికి వెళ్ళాడు. ఆయన కథ వినేది వెళ్ళాక, నువ్వెందుకు వచ్చావయ్యా? నేనంటే నా కర్మకారు వచ్చాను కాశీ నుంచి లోకోపకారం కోసం వెళ్ళాడు పాపం అగస్త్యుడు. ఏం తప్పు చేయాలి? నువ్వెందుకు వచ్చావంటే, నువ్వు తప్పు లేకుండా వెళ్ళవు, నేను తప్పు చేసే వచ్చాను. తప్పు లేని వాడిని గెట్టించాడు, ఆయన ఉన్నవాడిని గెంటడా అని చెప్పి మీరు చెబుతూ అంటే అగస్త్యుడు ప్రశ్నేస్తాడు. మనం చివరి చమత్కారం చెప్పుకొని సెలవు తీసుకున్నాం. ఓ ప్రశ్నేస్తాడు, అవును అమ్మవారేమో నీకు అన్నం పెట్టిందా, అయ్యవారేమో శపించాడా, ఈ తేడా ఏమిటన్నారు. మరి తిడితే తిట్టింది, అమ్మవారు అన్నం పెట్టింది కదా. అయ్యవారు శపించాడా, అమ్మవారు అన్నం పెట్టారంటే వారిద్దరి మధ్య ఈ మధ్యలో ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అభిప్రాయ భేదాలు ఏమైనా ఉన్నాయా, అంటే ఏదో కాస్త ప్రయోజనం మనం పొందగలమా అంటే, అప్పుడు చెప్పిస్తాడు వ్యాసుల చేత శ్రీనాథుడు భీమఖండం, అవునయ్యా నిజంగా ఆ అయ్యవారి కోపం వచ్చింది, క్షమించారు, అమ్మవారు అన్నం పెట్టింది. ఎందుకో తెలుసా? కాశీ శివునకు శుద్ధాంత కాంతగాన దానిపైన కృత పాత్రం వనైతి, కాశీ గౌరికి సమతియవుగాన దానిపై నల్గి ప్రేమ పాత్రం వనైతి. ఏమి శ్రీనాథుడు, శ్రీనాథుడికి కాళ్ళు పాలతో గడిగి అభిషేకం చేయాలి. నిజంగా ఈ మాట చెప్పినందుకు భీమఖండంలో ఉంటుంది, కాశీఖండంలో కాదు. నిజమేనయ్యా, అంతా మన మంచిగా జరిగిందయ్యా. నేను కాశీ శివుడికి మరి భార్య కదా శుద్ధాంత కాంత, కాబట్టి మరి ఎవరి భార్యనంటే ఎవరికి కోపం రాదు, అందుకని ఆయన నన్ను శపించాడు. కానీ మరి ఆయనకి భార్య అంటే అమ్మవారికి సవతి కదా, సవతి అంటే మరి పడదు కదా, అందుకని కాశీని తిట్టడం వల్ల వచ్చే అమ్మవారికి సంతోషం మా బాగా అన్నాడు, మా బాగా అన్నాడు అని పిలిచి నాకు అన్నం పెట్టింది. అంటే జరిగిన ఏ పరిణామాన్నైనా అనుకూలంగా తీసుకోవడం పాజిటివ్ థింకింగ్ అంటారు. పురాణ కథల్లో ఎన్ని గొప్ప విషయాలు, పురాణంలో ఉన్న నవీనం అండి. అసలు పురాణం శబ్దానికి అర్థం పురాపి నవం పురాణం. పాతదైనా కూడా మీరు కొత్తగా అన్వయించుకుంటే చక్కగా ఉంటుంది. కాశీ మహత్యం కాశీ మహత్యం అని అక్కడికి వెళ్ళి కూర్చోవడం కాదు, అది మన జీవితంలోకి తెచ్చుకోవాలి. నిజమే, ఇక్కడ అమ్మవారు ఎందుకు అన్నం పెట్టింది అది చమత్కారంగా కారణం చెప్పాడు. మరి ఆ కాశీ శివుడికి భార్య అయితే భార్యను తిట్టాం కాబట్టి ఆయన కోపం వచ్చింది, బయటికి పోమన్నాడు. భార్య అంటే మరి అక్కడగా భార్య ఉందిగా, అమ్మవారు భార్యగా, మరి కాశీ రెండో భార్య, నగరాలు నదులు కూడా భార్య, గంగానది ఆయన భార్య అంటారు, నగరం కూడా భార్య. ఎంతమంది ఏమిటి ఈయనకి భార్యలు? మరి అసలు భార్య ఉరుకుంటుందా? అందుకని పోలే మా సవతిని బాగా నాలుగు మాటలు, నేను అనలేను ఆయన నాన్న వరు నువ్వు అన్నావు కదా అన్నం పెడతా అని పెట్టింది. అందుకని ఆవిడికి సవతి కాబట్టి నాకు అన్నం పెట్టిందయ్యా అన్నాడు. ఎంత ఆశ్చర్యకరం అండి ఇది. మనం తెలుసుకున్న జీవితంలో అక్కడికి మనం కృతార్థులమైనట్టు లెక్క. 30 భాగాలుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు
మీ యందు అత్యంతమైనటువంటి ప్రేమతో మీకు ఒక అపూర్వమైన కథని, అంతకంటే అపూర్వం, నిజంగానే అపూర్వం, నవీనమైన వ్యాఖ్యానంతో మీకు అందించి మీ జీవితాల్లో కార్తీక దీపాన్ని శాశ్వతంగా వెలిగింపజేయాలని ప్రయత్నం చేశారు. ఆ అవకాశం నాకు దొరకడం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఉన్నాను నేను. అందుకని ఈ 30 భాగాలు మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి కార్తీక దీపం రూపంలో జ్ఞానదీపాన్ని వెలిగించే అవకాశం మీరు ఎంతమందికి కలిగించినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. అంకితమును గైకొమ్మ అంకము వైకుంఠమైన అమ్మ బ్రహ్మ, అంకితమును గైకొమ్మ అంకము వైకుంఠమైన అమ్మ బ్రహ్మ, శంకింపలేని ప్రేమల కంకితమగు జీవితమ్మ అద్వైతమ్మ అంకితమును గైకొమ్మా.